హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంజలి ఫుడ్ యాడో। మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి। ఈ రోజు వీడియోలో ఇంట్లోనే చాలా ఈజీగా టేస్టీగా పానీపూరిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం। ఇది చేయడం చాలా చాలా ఈజీ అండి। అయితే ముందుగా ఒక కప్లో హాఫ్ కప్ పచ్చి బఠానీని తీసుకొని బాగా వాష్ చేసుకున్న తర్వాత 6 to 7 అవర్స్ పాటు బాగా నానబెట్టుకోవాలి। ఇవి నానిన తర్వాత ఒక కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని మరీ మెత్తగా కాకుండా మోడరేట్గా కుక్ చేసుకోవాలి। ఈ పచ్చి బఠానీ కుక్ అయిన తర్వాత మ్యాష్ చేసుకొని పక్కన పెట్టుకుందాం। ఇప్పుడు ఒక మిక్సీ జార్లో 2 పచ్చిమిర్చి, అలానే కట్ చేసి పెట్టుకున్న 2 అల్లం ముక్కలు, ఆ తర్వాత ఇందులోకి ఒక టమాటాని మీడియం సైజులోకి కట్ చేసుకొని వేసుకోవాలి। ఆ తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న పుదీనా, అలానే కాడలతో సహా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి। మీరైతే టేస్ట్కి సరిపోయేంతగా యాడ్ చేసుకొని వీటిని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి। మీకు కావాలంటే కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని బాగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలండి, అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది। ఇప్పుడు ఒక బౌల్లోకి నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టుకున్న తర్వాత చింతపండులో మొత్తం గుజ్జుని తీసేసి ఇలా వాటర్ అనేవి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి। అలానే మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న గ్రీన్ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి। పేస్ట్ మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత 3 గ్లాసెస్ వాటర్ అనేవి యాడ్ చేసుకోవాలి। ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ చాట్ మసాలా, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి। స్పైసెస్ అన్ని బాగా మిక్స్ అయ్యేట్టుగా కలుపుకుంటే పానీపూరి వాటర్ అనేవి చాలా టేస్టీగా ఉంటాయండి। ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ని హీట్ చేసుకోవాలి। నేను ఇక్కడ ఇన్స్టెంట్ పానీపూరి చిప్స్ అనేవి తీసుకున్నానండి, బయట మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి। ఇవి అయితే చాలా ఈజీగా త్వరగా పానీపూరి అనేవి రెడీ అయిపోతాయి। ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత పానీపూరి చిప్స్ వేసుకొని అటు ఇటు తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి। ఈ పానీపూరి చిప్స్ అనేవి మీడియం హీట్లోనే బాగా ఫ్రై చేసుకోవాలండి, అప్పుడే పూరీలు అనేవి బాగా పొంగుతాయి। అలానే అన్ని పూరీల్ని ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే। చూసారు కదండి, పానీపూరి రెడీ అయిపోయింది। ఇప్పుడు స్టఫ్ చేసుకొని సర్వ్ చేసుకుందాం। చాలా ఎమ్మీగా టేస్టీగా పానీపూరిని ఇంట్లోని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు। మీకు నచ్చిందా? అయితే మీరు తప్పనిసరిగా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి। మీకు గనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి। మరో కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను।